హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గత వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నే ముస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ తేరీకి రీమేక్ అయినా కూడా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో అప్డేట్ వస్తుంది అనగానే ఫ్యాన్స్ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చేశారు. అలా ఈ రోజు 4:59 కి రిలీజ్ అయింది ఈ గ్లిమ్స్ వీడియో. మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయో లేదో, తేరీ ఛాయలు ఏ మేరకు ఉన్నాయో, అసలు ఈ గ్లిమ్స్ వీడియో ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ గ్లిమ్స్ వీడియో చూసాక నాకైతే తేరీ మూవీ ఛాయలు ఎక్కడ కనిపించలేదు. ఎవరికైనా ఇది రీమేక్ అని తెలియని వాళ్ళకి ఈ వీడియో చూపిస్తే స్ట్రైట్ మూవీనే అనుకుంటారు. టాలీవుడ్ లో ఏ హీరో ఏ రీమేక్ చేసినా ఒరిజినల్ మూవీలో షార్ట్స్ అండ్ సీన్స్ చాలా వరకు సేమ్ ఉంటాయి. బట్ ఒక పవర్ స్టార్ మూవీస్ విషయంలో మాత్రం ఇది వేరు. ఒరిజినల్ మూవీస్ తో ఈక్వల్ గా తీయడం, ఒక్కోసారి ఒరిజినల్ కంటే బెటర్ గా ఉండడం పవర్ స్టార్ మూవీస్ లో ఉండే స్టైల్. మీరు గనక గమనిస్తే తేరీ మూవీలో పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ లో వచ్చే క్లిప్స్ ని కూడా ఈ వీడియోలో పెట్టారు. కానీ పవన్ స్టైల్ తో తన బాడీ లాంగ్వేజ్ తో ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ గ్లిమ్స్ వీడియోలో స్టార్టింగ్ లో వచ్చే ఈ షార్ట్, ఇలాంటి షార్ట్స్ ని ఈ మూవీలో ఇంకా ఎన్నో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పంచికట్టు అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ప్రీవియస్ మూవీస్ గుర్తొచ్చిన కాస్త డిఫరెంట్ గానే అనిపించింది. యాక్చువల్ గా తేరీ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ కలియుగ పురుషుడు అనే రేంజ్ లో ఉండదు. బట్ ఈ మూవీలో భరత్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ఈ ఒక్క డైలాగ్ తో డిస్క్రైబ్ చేయొచ్చు. అధర్మము వృద్ధి నందును ఆయా సమయముల యందు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నా. అండ్ పవర్ స్టార్ రీసెంట్ మూవీస్ లో మ్యాండేటరీ అయినా ఈ గ్లాస్ సింబల్ కనిపించేలా ఫస్ట్ షాట్ ఉంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా ఫ్యాన్స్ కి ఎలా అయితే కావాలో అలానే ఉంది. ఇక స్టైల్ అండ్ స్వాగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ డైరెక్టర్ హరీష్ శంకర్ కావడంతో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా మిస్ కావు. అండ్ ఈ డైలాగ్, ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది, ఫ్యాన్స్ కి ఇలాంటి ఎలిమెంట్స్ ఏ కావాలి బ్రో, ఫ్యాన్స్ ఒక్కరికి నచ్చితే సరిపోతుందా, కామన్ ఆడియన్స్ కి నచ్చకర్లేదా అంటే గబ్బర్ సింగ్ ఫుల్ ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిల్మ్. ఆ మూవీ ఫ్యాన్స్ ఎంతైతే ఎంటర్టైన్ చేసిందో అదే రేంజ్ లో కామన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ లో ఇలా పోస్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అని, అసలు ఎలా ఒక పోలీసుడు మూవీ రీమేక్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అంటూ చాలా మంది హార్ష్ గా కామెంట్ చేశారు. బట్ ఆ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరో కానీ తేరీ రీమేక్ అనౌన్స్ చేసినప్పుడు నేను ఒక వీడియో చేశా, ఒకసారి ఆ వీడియో చూస్తే ఈ మూవీకి మినిమం ఓపెనింగ్స్ కూడా రావు, ఫ్లాప్ అవుతుంది అని చెప్ప, కట్ చేస్తే తేరీ నుంచి ఒక 10-15% మాత్రమే తీసుకుని మిగిలిందంతా చేంజ్ చేశారు అని తెలియడం, ఈ గ్లిమ్స్ కూడా తేరీకి డిఫరెంట్ గా ఉండడంతో హిట్టక్ పడితే పవర్ స్టార్ కి నాన్ రాజమౌళి రికార్డ్స్ కొట్టడం పెద్ద లెక్కేమీ కాదు అన్నట్టు చెప్పడం మర్చిపోయా, డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫ్రెష్ గా ఉంది. ఒక జల్సా ఒక గబ్బర్ సింగ్ లాంటి ఆల్బమ్ ఇస్తే మాత్రం హిట్ చేసే బాధ్యత మాది. అలా ఈ గ్లిమ్స్ వీడియో పాస్ మార్క్స్ వేయించుకుందని చెప్పొచ్చు. మరి యూట్యూబ్ పరంగా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.